Hi friends, I am Tulasi. I hope all is well. Previously, we discussed about do and does. It is a form of simple present. Now, I will explain you about did. It is a form of simple past. Okay? Gatamlo do mariyu does la gurinchi simple present tense lo telusukunnam. అలాగే ఇప్పుడు డిడ్ గురించి సింపుల్ పాస్ట్లో తెలుసుకుందాం. ఐ టోల్డ్ యూ దట్ వీ హ్యావ్ ఫోర్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ వర్బ్ ఫామ్. వన్ ఆఫ్ దీస్ ఇస్ పాస్ట్ వర్బ్. వర్బ్స్ నాలుగు ఫామ్గా ఏర్పడుతుంది, అందులో ఒకటే ఈ పాస్ట్ వర్బ్. పాస్ట్ వర్బ్ ఈజ్ ఫార్మ్డ్ బై బేస్ ఫామ్ విచ్ ఈజ్ యాడింగ్ సఫిక్స్ ఈడి D or T. These verbs are called regular verbs. Sometimes it forms entirely different from base form. These verbs are called irregular verbs. For example, pull, pulled. It is a regular verb. Go, went. It is an irregular verb. పాస్ట్ వర్బ్ అనేది బేస్ ఫామ్కి చివర ఈడీ కానీ డీ కానీ టీ కానీ కలపడం ద్వారా ఏర్పడుతుంది. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అలాగే కొన్నిసార్లు పాస్ట్ వర్బ్కి బేస్ వర్బు భిన్నంగా ఏర్పడుతుంది, వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము. వెన్ మేకింగ్ ఎయిదర్ నెగటివ్ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్ సెంటెన్స్ స్ప్లిట్ ద పాస్ట్ వర్బ్ into did form and their base form. You got it? Negative mariyu question sentences lanu nirminchetappudu past verb ni base form ga mariyu did form ga vedadesi upayogistam. I explain you with example. Went formed by go and did. In negative and question sentences we use like this. I did not go to temple. Same as, did I go to temple? Is it clear so far? Let's begin. How to build simple past sentences. I introduced four fingers method in my last video. Apply that once here also. For last finger, positive sentence. For ring finger, negative sentence. For middle finger, positive question. For index finger, negative question. Here are the examples for four fingers. I went to temple. Nenu gudiki vellanu. I did not go to temple. Nenu gudiki vellaledu. Did I go to temple? Nenu gudiki vellana. Didn't I go to temple? Nenu gudiki vellaleda. He went to temple. Atanu gudiki velladu. He did not go to temple. Atanu gudiki vellaledu. Did he go to temple? Atanu gudiki vellada. Didn't he go to temple? Atanu gudiki vellaleda. I am giving examples of simple past sentences with all personal pronouns for your sake. And imitate first with these sentences. After that, replace the verb and practice with different verbs. In each video, I give you 24 most useful verbs with their Telugu meanings. Screen meeda chupinatluga konni udaharanalu chuddam. Meeku ardham avadaniki anni personal pronounlato vakyalanu teluputunnanu. Meeru practice chesetappudu ivvabadina verb ku badalu వేరే వర్బును ఉపయోగించి సాధన చేయండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. దెన్ ఇట్ నోటిఫైస్ యూ మై న్యూ వీడియోస్. హియర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. ఐ వెంట్ టు టెంపుల్. నేను ఆలయానికి వెళ్ళాను. వీ వెంట్ టు టెంపుల్. మేము ఆలయానికి వెళ్ళాము. You went to temple. Neevu aalayaniki vellavu.
దే వెంట్ టు టెంపుల్ వారు ఆలయానికి వెళ్ళారు హీ వెంట్ టు టెంపుల్ అతను ఆలయానికి వెళ్ళాడు షీ వెంట్ టు టెంపుల్ ఆమె ఆలయానికి వెళ్ళింది ఇట్ వెంట్ టు టెంపుల్ అది ఆలయానికి వెళ్ళింది ఐ డిడ్ నాట్ గో టు టెంపుల్ నేను ఆలయానికి వెళ్ళలేదు వీ డిడ్ నాట్ గో టు టెంపుల్ మేము ఆలయానికి వెళ్ళలేదు యు డిడ్ నాట్ గో టు టెంపుల్ నీవు ఆలయానికి వెళ్ళలేదు దే డిడ్ నాట్ గో టు టెంపుల్ వారు ఆలయానికి వెళ్ళలేదు హీ డిడ్ నాట్ గో టు టెంపుల్ అతను ఆలయానికి వెళ్ళలేదు షీ డిడ్ నాట్ గో టు టెంపుల్ ఆమె ఆలయానికి వెళ్ళలేదు ఇట్ డిడ్ నాట్ గో టు టెంపుల్ అది ఆలయానికి వెళ్ళలేదు డిడ్ ఐ గో టు టెంపుల్ నేను ఆలయానికి వెళ్ళానా డిడ్ వీ గో టు టెంపుల్ మేము ఆలయానికి వెళ్ళామా డిడ్ యూ గో టు టెంపుల్ నీవు ఆలయానికి వెళ్ళావా డిడ్ దే గో టు టెంపుల్ వారు ఆలయానికి వెళ్ళారా డిడ్ హీ గో టు టెంపుల్ అతను ఆలయానికి వెళ్ళాడా డిడ్ షీ గో టు టెంపుల్ ఆమె ఆలయానికి వెళ్ళిందా డిడ్ ఇట్ గో టు టెంపుల్ అది ఆలయానికి వెళ్ళిందా డిడ్ ఐ నాట్ గో టు టెంపుల్ నేను ఆలయానికి వెళ్ళలేదా డిడ్ వీ నాట్ గో టు టెంపుల్ మేము ఆలయానికి వెళ్ళలేదా డిడ్ యు నాట్ గో టు టెంపుల్ నీవు ఆలయానికి వెళ్ళలేదా డిడ్ దే నాట్ గో టు టెంపుల్ వారు ఆలయానికి వెళ్ళలేదా డిడ్ హీ నాట్ గో టు టెంపుల్ అతను ఆలయానికి వెళ్ళలేదా డిడ్ షీ నాట్ గో టు టెంపుల్ ఆమె ఆలయానికి వెళ్ళలేదా డిడ్ ఇట్ నాట్ గో టు టెంపుల్ అది ఆలయానికి వెళ్ళలేదా హియర్ ఆర్ ద వర్బ్స్ నేర్పుటను టీచ్ అని మాట్లాడుటను స్పీక్ అని పాడుటను సింగ్ అని నిద్రించుటను స్లీప్ అని మేల్కొనుటను వేక్ అని కడుగుటను వాష్ అని పగులగొట్టుటను బ్రేక్ అని నిర్మించుటను బిల్డ్ అని తయారు చేయడాన్ని మేక్ అని పట్టుకొనుటను క్యాచ్ అని ఎక్కడాన్ని క్లైంబ్ అని నడుపుటను డ్రైవ్ అని వేలాడుటను హ్యాంగ్ అని దాచుటను హైడ్ అని బాధించుటను హర్ట్ అని వదిలివేయుటను లీవ్ అని అబద్ధమాడుటను లై అని పోగొట్టుకొనుటను లూజ్ అని అర్థం చేసుకునుటను మీన్ అని కలుసుకొనుటను మీట్ అని చెల్లించుటను పే అని చెప్పుటను సే అని శుభ్రపరుచుటను క్లీన్ అని లాగుటను పుల్ అని అంటాము లెట్ వీ నో యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫస్ట్ వన్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ ఇట్ ఎక్స్ప్రెస్ ద ఐడియా దట్ అన్ యాక్షన్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ అట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్ జరిగిపోయిన పనిని తెలపడానికి ఉపయోగిస్తాం హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఐ సా ఏ మూవీ ఎస్టర్డే నెక్స్ట్ వన్ ఎ సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు లిస్ట్ ఎ సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ హ్యాపెన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ సో ఆన్ జరిగిపోయిన పనులను ఒక వరుస క్రమంలో తెలపడానికి ఉపయోగపడుతుంది హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ మై బ్రదర్ వర్క్ అప్ వాష్డ్ హిస్ ఫేస్ అండ్ లెఫ్ట్ హోమ్ నెక్స్ట్ వన్ డ్యూరేషన్ ఇన్ ద పాస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ఎ డ్యూరేషన్ విచ్ స్టార్ట్స్ అండ్ స్టాప్స్ ఇన్ ద పాస్ట్ A duration is a longer action, often indicated by expressions such as for 5 minutes, for 2 years, all day, all year, etc. గతంలో ఒక పని ఎంతసేపు జరిగింది అనే విషయాన్ని తెలపడానికి ఉపయోగపడుతుంది. Here is the example. My father talked on the phone for 30 minutes. Next one. Habits in the past. It is used to
Describe a habit which stopped in the past. గతంలోని అలవాట్లను తెలపడానికి కూడా ఉపయోగపడుతుంది. Here is the example. He always carried an umbrella. Next one, past facts or generalizations. It is used to describe which are no longer true. గతంలోని వాస్తవమైన విషయాలను తెలపడానికి ఉపయోగపడుతుంది. Here is the example. People paid much more to make cell phone calls in the past. Let's recall the important points once again in this video. First one, past verb formed either regular or irregular. And when we split it, it divides into base verb and did form. Second one, simple past sentences using four fingers method. Third one, use different verbs in sentence formation. Fourth one, uses of simple past. They are completed action in the past, a series of completed actions, duration in the past, habits in the past, past facts or generalizations. Thank you for watching my video up to end. Don't forget to subscribe and activate the bell icon. Visit again. Bye-bye.